ఆలోచించా, సమస్య కార్యకర్తలు ఆలోచించారా? ఫస్ట్ ఒకటి, ఏ రోజున ఎస్టీల్ని బీసీల్ని ఓసీ అందరు ఎవరు కలిపి వెళ్ళారా? వాడుకుంటున్నారు కానీ ఏ రోజు ఓటు చంద్రబాబు ఎస్సీగా పొట్టలు అనుకుంటారన్న కదా, ఒక ఎస్సీగా ఎవరైనా పొట్టాలి అనుకుంటే చంద్రబాబు అన్నారు కదా, అన్నాడు. ఒక ఎస్సీగా ఎవరు పుట్టకూడదు అన్నాడు. అందుకోసమే జగన్ గారు ఇప్పుడు ప్రతి ఒక్క సామాజిక వర్గ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి న్యాయంగా వెళ్తున్నారు. బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని పైన మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఆయంలో ఎవరు ఉన్నారా? ఎస్సీలు కానీ బీసీలు ఎవరు ఉన్నారా? ఎవరో లేరు. దాన్ని బట్టి తెలుసుకోండి, గెలిచేది వైఎస్ఆర్ సిపిఏ. 171 వైనాట్ ఎన్ని పథకాలు, ఒక పార్టీ పైన పథకాలు అన్నా ప్రతి ఒక్కరికి అందినవి. అందని వాళ్ళంటే ఎవరు లేరు, తెలుసు. ప్రతి ఒక్కరికి, టీడీపీ వాళ్ళకి, ప్రతి ఒక్క టీడీపీకి, ప్రతి ఒక్క వైసీపీకి, ప్రతి ఒక్క జనసేన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అందినవి. అందని వాళ్ళు చూపిస్తారు పార్టీ పరంగా ఉంటుంది అండి. తప్పు, అది తప్పు. సర్పంచ్గా చెప్తాను నేను, మా ఊర్లో వచ్చి చూడండి, నల్లమడుగుల నల్లమడుగుల గ్రామం ప్రతి ఒక్కరికి పథకం అందుతుంది. పథకం పథకం అందా లేదని చెప్పమని ప్రూఫ్ చూపించమని చెప్పండి, మేము రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతాం. పార్టీకి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అందిన పథకాలు అందరం వాళ్ళు ఎవరు రమ్మని చెప్పండి, ఊపచారానికి రెడీగా ఉంటాం. కేవలం అబద్ధ కల్పన. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఏంటో మాట్లాడితే కుదరదు. గ్రౌండ్ లెవెల్ రావాలా? వాలంటీర్లు ఏ విధంగా, ఒక నిమిషం, వాలంటీర్లు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళ సేవలు ఏ విధంగా రాష్ట్ర ప్రజానికి ఉపయోగపడుతున్నాయని ప్రజల్లోకి వస్తేస్తే అర్థమైంది. ఫామ్ హౌస్ లో మనకు ఉంటే అర్థం కాదు. అవన్నీ ఫామ్ హౌస్ రాజకీయాలు చేయట్లేదు వాలంటీర్లు. ఏడు ఎవరు కనపడ్డాడు మీకు పవన్ కళ్యాణ్? కరిగారు ఎప్పుడన్నా వచ్చిండ పవన్ కళ్యాణ్? ఎక్కడన్నా పోటీ చేసిండ పవన్ కళ్యాణ్? లేదు, ఎక్కడ లేదు. పవన్ కళ్యాణ్ మీకు వచ్చి చెప్పుంటారా? మీకు టైం వేస్ట్ పవన్ కళ్యాణ్ కొంచెం మాట్లాడు, మాకు టైం వేస్ట్. ఏదన్నా కానీ పనికొచ్చే మ్యాటర్ ఉంటే మనం మాట్లాడుకుందాం. రాజకీయంగా విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, పేదలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, బీసీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఉపయోగపడే పార్టీ ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది.